వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్టి మన ఛానల్లోని కథ మరుల మాతంగి ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి ఇక కథలోకి వెళ్దాం లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు మన్మధుడు మగవాళ్ళలో కల్లా అందమైన వాడు కొడుక్కి తగినటువంటి కోడలని చెప్పి లక్ష్మీదేవి ఆడపిల్లలలో కల్లా అందమైన రతీదేవి అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది మన్మధుడు రతీదేవి ఎంతో ప్రేమగా ఉండేవారు ఒక మాటు దంపతులలో పేచీ వచ్చింది పేచీలో తప్పు మన్మధుడిదే కనుక ఎన్ని విధాల బ్రతిమాలిన రతీదేవి కోపం చల్లారలేదు ఇక లాభం లేదనుకొని మన్మధుడు ఒక అడవికి పోయి దిగులుగా కూర్చున్నాడు అక్కడ అతని స్నేహితుడు అనిలుడు తారసపడి దిగులుకు కారణం ఏమిటని అడిగాడు అందుకు మన్మధుడు ఇలా చెప్పాడు అందుకు అనిలుడు ఈ అడవిలోనే మరుల మాతంగి అనే తీగ ఒకటుంది అది సప్తవర్ణాలతో మిలమిల్లాడుతుంది నిండా పుష్పాలుంటాయి ఆ పుష్పాలలో ఉండే మకరంధాన్ని తెచ్చి నీకు ఇస్తాను రతీదేవి నిద్రపోయే సమయంలో ఆమె రెండు రెప్పల మీద రెండు బిందువులు తీసి పట్టించు అని సలహా ఇచ్చాడు ఆమె మేలుకొని కళ్ళు తెరిచే వేళకల్లా నీవు ఎదురుగా కాచుకొని ఉండాలి మా తంగి పూదనే మహిమ వల్ల నిన్ను చూసి చూడడంతో రతీదేవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది అని ధైర్యం కూడా చెప్పాడు అనిలుడు మన్మధుడు అమిత ఆశ్చర్యపోయాడు మా తంగి రసం తెమ్మని మన్మధుడు అనిలున్నే పంపాడు అనిలుని కోసం అతడు ఎదురు చూస్తూ కూర్చునేటప్పటికీ తపన తపన నన్ను వదిలి వెళ్ళిపోకేం అంటూ ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది మన్మధుడు తిరస్కరణి విద్య నేర్చినవాడు ఆ తపనుడు ఎవరో ఆర్తనార్థం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో అతడు అదృశ్యుడై అక్కడే నిలబడ్డాడు ఆ కేక వేసిన అమ్మాయి ఛాయ ఒక గంధర్వుని కుమార్తె ఆమె తపనుణ్ణి ప్రేమించింది కానీ తపనుడు మాత్రం ఛాయను వదిలించుకుందామని చూస్తున్నాడు ఆ తపనుడు మొదట ఛాయాదేవిని వలచి తరువాత మనస్సు మార్చేసుకొని వనరమ అనే గంధర్వ కన్యను పెళ్లాడాలనే ఉద్దేశంతో ఛాయను నిరాకరించాడు ఛాయ గోల పెట్టింది తపనుడు కనపడకుండా పారిపోయాడు ఛాయ ఏడుస్తూ వెనకాలే పరిగెత్తింది మన్మధుడు అక్కడే ఉండి ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు తపనుడు ఛాయాదేవికి చేస్తున్న అన్యాయాన్ని గ్రహించి దీన్ని సరిచేయాలని అనుకున్నాడు ఇంతట్లో అనిలుడు మరుల మాతంగి మకరందం పట్టుకు వచ్చాడు మన్మధుడు సంగతంతా చెప్పి తపనుడి రెప్పల మీద ఈ తేనె చుక్కలు వేసి రమ్మన్నాడు అనిలుడు వాళ్ళ కోసం బయలుదేరాడు దగ్గరలోనే ఒక గంధర్వ కుమారుడు గంధర్వ కుమారి నిద్రపోతున్నారు అనిలుడు అతని రెండు రెప్పల మీద రెండు తేనె బిందువులు వేసేసి మన్మధుడి దగ్గరికి తిరిగి చక్కా వచ్చాడు ఇంతకు ఆ నిద్రపోతున్నవాడు తపనుడు కానే కాదు ఆ అమ్మాయి ఛాయాదేవి కాదు అతడు వసంతుడనే మరొక గంధర్వుడు ఆ అమ్మాయే వనరమ ఈ వనరమ ఛాయాదేవికి స్నేహితురాలు ఆమెను చూసిన తరువాతనే తపనుడికి ఛాయాదేవి పైన మక్కువ తప్పింది వనరమ మాత్రం తపనుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు ఆమె వసంతుడనే వాణ్ణి ప్రేమించింది వసంతుడు ఆమెను ప్రేమించాడు వారు పెళ్లి చేసుకుందామనే ఈ అడవికొచ్చారు అంతలోనే ఇద్దరికీ నిద్ర పట్టేసింది మన్మధుడు చెప్పిన తపనుడు ఛాయాదేవి వీళ్ళే అయి ఉంటారనుకొని వసంతుని కంటి రెప్పల మీద తేనె చుక్కలను వేసిపోయాడు వసంతుడు కళ్ళు తెరిచేసరికి వనరమకి బదులు ఛాయాదేవి కనపడింది తనను తప్పించుకుపోయిన తపనుణ్ణి వెతుక్కుంటూ వసంతుడు కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఆదారినే వచ్చింది ఛాయా ఇంకేముంది మాతంగి ప్రభావం వల్ల వసంతుడు పెళ్లి చేసుకుందామనుకున్న వనరమ మాటే మరచిపోయి ఎదుట ఉన్న ఛాయను ప్రేమించాడు ఛాయాదేవికి ఆశ్చర్యం దుఃఖము ఒక్కమాటుగా వచ్చాయి తన స్నేహితురాలైన వనరమని పెళ్లి చేసుకుంటానన్న ఈ వసంతుడు తనను పలకరిస్తున్నాడేమిటి దుర్మార్గుడు ద్రోహం తలపెడతాడా అనుకొని వసంతుడికి దొరకకుండా ఛాయ గబగబా పారిపోయింది ఆమెను వెతుక్కుంటూ వసంతుడు బయలుదేరాడు వసంతుడు వెళ్ళిపోయిన చాలాసేపటికి వనరమకు మెలుకో వచ్చింది ఇక లేచి చూస్తే వసంతుడు లేడాయే గుండె గుబేలు మంది అడవి అంతా కలియదిరిగింది వసంతుడు కనపడనే లేదు బదులుగా ఛాయను తప్పించుకు వచ్చిన తపనుడు కనపడ్డాడు అతడు వనరమను చూడటంతోటే సంతోషంతో వనరమ నీకోసమే ఆ ఛాయాను వదిలించుకున్నాను అని అన్నాడు ఈ మాటకు వనరమ ఒళ్ళు మండిపోయింది చీ దుర్మార్గుడా నా స్నేహితురాలైన ఛాయకు మోసం చేయటమే కాకుండా నాకు ద్రోహం తలపెట్టదలిచావా ఏడి నా వసంతుడు నువ్వే మాయం చేశావు ఏం చేశావో చెప్పు అని గద్దించింది అందుకు తపనుడు విస్తుపోయి వనరమ ఒట్టు సరి వసంతుడి సంగతు నాకు తెలియనే తెలియదు అంటూ అక్కడ నిలబడక వెళ్ళిపోయాడు వసంతుణ్ణి వెతుక్కుంటూ వనరమా వెళ్ళింది ఆ దారినే ఆకాశ మార్గాన పోతున్న మన్మధుడు ఈ సంభాషణ అంతా విన్నాడు అనిలుడు చేసిన పొరపాటు తెలుసుకున్నాడు అతన్ని రప్పించి తపనుణ్ణి చూపిస్తూ ఇతని రెప్పల మీదేనా నువ్వు తేనె చుక్కలు వేసింది అని అడిగాడు అనిలుడు తపనుణ్ణి పరకాయించి చూసి ఇతడు కాదు ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయే అని అన్నాడు అరరే సరే అయిందేదో అయింది ఆ తపనుడి వెనకాలే వెళ్ళి వాడు నిద్రపోగా చూసి తేనె చుక్కలు రెప్పల మీద వేసిరా ఆ ఛాయ ఎక్కడుందో వెతికి అతడు లేచే వేళకి ఆమెను ఇతని కళ్ళ ముందు నిలబెట్టు అన్నాడు మన్మధుడు చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి అనిలుడు తపనుణ్ణి అనుసరించి ఆకాశ మార్గాన వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక తపనుడు అలసిపోయి ఒకచోట పరుండి నిద్రపోయాడు అనిలుడు అతని కంటిరెప్పల మీద మాతంగి బొట్లు వేసి ఛాయను కనిపెట్టి తీసుకువద్దామని వెళ్ళాడు మరి కాసేపటికి ఛాయాదేవి పరిగెత్తుకుంటూ అక్కడికే వచ్చింది ఆమె వెనకాలే వసంతుడు వచ్చాడు అప్పుడు ఛాయ అయ్యో నన్ని దుర్మార్గుని బారి నుంచి తప్పించేవారు ఎవరూ లేరా అంటూ గొంతెత్తి అరిచింది ఆ గోల విని మన్మధుడు అనిలుడు వచ్చి ఎవరికీ కనపడకుండా అక్కడే నిలబడ్డారు ఆ కేకలకు నిద్రపోతూ ఉన్న తపనుడికి కూడా మెలకు వచ్చింది వచ్చేసరికి ఎదురుగా ఛాయాదేవి కనపడింది మరుల మాతంగి ప్రభావం వల్ల తపనుడికి ఛాయాదేవి మీద ఒక్కమాటుగా ప్రేమ ఉబికి ఆప్యాయంతో ఆమెను పలకరించాడు ఛాయ విస్తుపోయింది తన్ను తప్పించుకు పారిపోయిన తపనుడి మాటలేనా ఏదో కలగా ఉందే అని అనుకుంది ఇంతలో వసంతుడు ఛాయా నిన్ను ప్రేమించేది నేను కాని వీడు కాదు వీణ్ణి పొమ్మను అని అన్నాడు ఈ మాట వినేటప్పటికీ ఛాయకు ఇదొక దొంగ నాటకం అనిపించింది ఇంతలో అక్కడికి వనరమ కూడా వచ్చింది ఛాయాదేవి కోసం వసంతుడు తపనుడు వాదులాడుకోవటం చూసి వనరమా ఈ ఛాయ దుర్మార్గురాలు ఈ గంధర్వకుమారులిద్దరినీ తనే పెళ్లాడదామనుకుంటుంది కాబోలు అని అనుకొని స్నేహితురాలైన ఛాయను తిట్టింది నేనే పాపం ఎరగనంటూ ఏడ్చింది ఛాయ తపనుడు వసంతుడు మరుల మాతంగి ప్రభావం వల్ల ఛాయాదేవి కోసం యుద్ధం చేయటానికి సిద్ధపడి కర్రల కోసం పరిగెత్తారు అప్పుడు వాళ్ళిద్దరూ నిష్కారణంగా బుర్రలు బద్దలు కొట్టుకునే ఉంటారని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మన్మధుడు ఒక లోతైన నది అడ్డుగా ప్రవహించేటట్లుగా తన మాయ వల్ల ఏర్పాటు చేశాడు యువతల ఒడ్డు నుంచి తపనుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కర్రలు విసురుకున్నారు కానీ అవి నదిలోనే పడిపోయాయి ఇద్దరు చిరుక గట్టు మీద సొమ్మసిల్లిపోయారు ఇక్కడ ఏడ్చేడ్చి ఛాయాదేవి శాపనార్థాలు పెట్టిన వనరమ నేల కొరిగారు అప్పుడు మన్మధుడు అనిలా ఈ ఛాయాదేవి లేవకముందే తీసుకెళ్లి తపనుడి వద్ద విడిచిరా అని అన్నాడు అనిలుడు అలానే చేసి వచ్చాడు ఈ వనరమను కూడా తీసుకెళ్లి నది అవతల ఉన్న వసంతుని వద్ద విడిచిరా అని అన్నాడు మన్మధుడు మన్మధుడు చెప్పినట్టుగా చేసి వచ్చాడు అనిలుడు అతనితో మన్మధుడు అనిలా మన పని పూర్తి కాలేదు సుమా తపనుడు ఛాయ మేలుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకొని సంతోషపడతారు కానీ అవతల ఒడ్డున ఉన్న వనరమ వసంతుడు మేలుకొని ఆనందించలేరు ఏమంటే ఆ మాతంగి మూలాన్ని వసంతుడు లేచి ఛాయ కోసం పలవరిస్తూనే ఉంటాడు ఈ మాతంగికి విరుగుడు లేదా అని అన్నాడు లేకేమి అంటూ అనిలుడు వెంటనే నాలుగాకులేవో తెచ్చాడు అనిలుడు వసంతుని రెప్పల మీద ఈ పసరు పిండేసరికి తేనె విరిగిపోయి అతడు మునపటిలాగానే వనరమను ప్రేమించాడు ఛాయ తపనులు అవతల ఉన్న వనరమ వసంతులు నిద్రలేచారు మాయానది మాయమైంది అంతా కలలా తోచింది నలుగురు సంతోషంగా వెళ్ళిపోయారు మరి ఒక్క క్షణం కూడా మన్మధుడు ఆగలేదు అతడు రతీదేవి అంతఃపురానికి వెళ్ళేసరికి ఆమె నిద్రపోతోంది నిద్రలో కూడా ఆమె కళ్ళల్లో కోపం అలా కనపడుతూనే ఉంది మన్మధుడు ఆ కంటి మీద ఈ కంటి మీద తాను తెచ్చిన మాతంగి చుక్కలు వేసేసి ఆమె లేచే వేళకి కనిపెట్టుకు కూర్చున్నాడు రతీదేవి లేచింది ఆమె కోత్పమంతా ఏమైందో ఎక్కడికి వెళ్ళావు మన్మద నాకు కోపం వస్తే మాత్రం వెళ్ళిపోతావా ఇంకెప్పుడు వెళ్ళనని ఒట్టేసుకో అంటూ అతని చేయి తీసుకొని ఆమె తన చేతిలో ఉంచుకుంది ఇంకా నీకు అసలు కోపమే రాదులే అన్నాడు కీలక మెరిగిన మన్మధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా మరుల మాతంగి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ నెత్తిపై కత్తి ఈ కథను రాసిన వారు కె సుకుమార లక్ష్మి తాడిపత్రి నుంచి ఇక కథలోకి వెళ్దాం మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహ్మదీయ చక్రవర్తి బాబర్ బాబర్ చాలా ధైర్యశాలి ఎంత ధైర్యవంతుడు కాకుంటే మన దేశానికి దండెత్తి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించగలడు అయితే ఇల్లు వలకటంతోనే పండగ కాదు అన్నట్లు సామ్రాజ్యం స్థాపించినంత మాత్రాన ఏమైంది స్థాపించిన దాన్ని వెయ్యి కళ్ళతో కాపాడాలి చక్రవర్తికి సామాన్యంగా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు వాళ్ళ వల్ల ఏ కీడు మాడకుండా చూసుకుంటూ ఉండాలి బాబర్ చాలా గుండెనిబ్బరం కలవాడు కనుక పక్కలో బల్లేల వంటి శత్రువులెందరూ ఉన్నా భయమనేది లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు ఆయన అనుచరులలో అలీఖాను అనేవాడొకడు ఉండేవాడు అలీఖాన్ రోజు చక్రవర్తి గారి కందాలో మస్తుగా భోజనం చేసి ఆయనకు సంతోషం కలిగించటానికి ఏవేవో కబుర్లు మొదలు ఉండేవాడు ఒకనాడు అలీఖాన్ ప్రభు అల్లాకు తాము అంటే ఎంతో అభిమానం కనుకనే ఆయన తమకు సర్వసౌఖ్యాలు అనుభవించవలసిందని చెప్పి ఈ మహా సామ్రాజ్యాన్ని ప్రసాదించారు అని అన్నాడు అందుకు చక్రవర్తి అలీఖాన్ నీ ఉద్దేశంలో సామ్రాజ్యంతో సర్వసౌఖ్యాలు వస్తాయనేనా అని అన్నాడు అందుకు బదులుగా అలీఖాన్ సందేహమేమిటి ప్రభు తమకన్నా ఎక్కువ సుఖపడేవాడు ఈ దేశంలోనే కాదు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడా లేడు అని అనేశాడు చక్రవర్తి కొంచెం యోచించి అయితే అలీఖాన్ నిన్ను రేపు ఒక్కరోజు చక్రవర్తిగా చేస్తాను ఈ ఆ సుఖమేమిటో నీ అంతట నీవే చూద్దూ గాని అని అన్నాడు అలీఖాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు చక్రవర్తి గారు నన్ను రేపు చక్రవర్తిగా చేస్తాననేనా అన్నారు అని అతడు ప్రభువుకి వింజామర వేస్తూనే చాకలిని అడిగాడు అవును బాబు అని చాకలి చెప్పగానే సందేహం కాస్త తీరి అలీఖాన్ పట్టరాని సంతోషంతో గంతులేయటం ప్రారంభించాడు మరో కాసేపటికల్లా నగరంలో రేపు అలీఖాన్ గారు చక్రవర్తి కాబోతున్నారు అని దండోరా కూడా వినపడింది గొప్ప గొప్ప సామంతులందరినీ రమ్మని కోరుతూ ఆహ్వానాలు వెళ్ళాయి ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు కిరీటం ధరిస్తాను అనుకుంటూ అలీఖాను పట్టక రాత్రంతా మేలుకొని ఉన్నాడు నిజానికి అది పట్టే సమయం కాదు కదా తెల్లవారటంతోనే బాబర్ అతన్ని రప్పించి చక్రవర్తి దుస్తులు ధరింపించి సింహాసనం మీద అధిష్టింపించి తన కిరీటం తీసి వానిని పెట్టుకోమన్నాడు అతి వైభవమైన ఆ సందర్భంలో బ్రహ్మాండమైన విందు జరిగింది ఆ తరువాత సామంతులు ఒక్కరొక్కరే వచ్చి అలీఖాన్కి వంగి సలాం చేసి బంతులలో కూర్చోవటానికి వెళుతూ ఉంటే అతడికి ఒళ్ళు తెలియనంత సరదాగా ఉంది బంగారపు పల్లెలలో మంచి మంచి భక్షణాలన్నీ తెచ్చి మొదట అలీఖాన్కి తరువాతనే తక్కిన వాళ్ళకి వడ్డన జరిగింది ఆ భక్షణాలలో కొన్ని అలీఖాన్ అంతకు ముందెన్నడూ రుచి చూసి ఎరగడు ముఖ్యంగా వాటిల్లో దిల్ కుష్ అనే పిండి వంట తినాలని అతనికి చాలా రోజుల నుంచి మనసు ఇప్పుడు అదును దొరికింది కదా అని చెప్పి దాన్ని పల్లెంలోంచి తీసి నోట్లో వేసుకోవటానికని మెడ కాస్త పైకి ఎత్తాడు ఎత్తేసరికి నెత్తికి సూటిగా పైన తలతలా మెరిసే పదునైన పెద్ద కత్తి ఒకటి వేలాడుతూ కనపడింది ఆ కత్తిని వేలాడదీసింది తాడుతో కాదు సన్నని వెంట్రుకలతో ఏమాత్రం గాలికి కదిలినా అది తెగి మీద పడేట్టుగా ఉంది దాన్ని చూడటంతోనే అలీఖాన్ గుండె బేజారైంది దిల్కుష్ మాటే మరిచిపోయాడు ముచ్చమటలు పోసి ఒళ్ళు గజగజ వనకటం మొదలెట్టింది ఆ ఖడ్గం తెగి మీద పడితే ఇంకేమైనా ఉందా గుక్కెడు ప్రాణము ఎట్టే ఎగిరిపోతుందే బాబోయ్ నాకి సింహాసనం వద్దు కిరీటము వద్దు రాజరికం అంతకంటే వద్దు నా దారిన నన్ను పోనివ్వండి అంటూ ఎలుగెత్తి సింహాసనం దిగబోయాడు కానీ బాబర్ అతన్ని కదలనివ్వలేదు అలీ నాకు అల్లా ప్రసాదించిన సౌఖ్యమేమిటో రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు బాబర్ అలీ కాన్ వణికిపోతూ ప్రభు నెత్తి మీద కత్తిపెట్టి సుఖమంటే నేను అనుభవించే సుఖమేమిటి ఇక నా మొహం అంటూ గోల పెట్టాడు బాబర్ చిరునవ్వుతో అలీఖాన్ చక్రవర్తి జీవితం అంతే నీ నెత్తిపైనున్న కత్తికి మల్లెనే చక్రవర్తులకు ప్రతిక్షణము ప్రాణాపాయమే అని అన్నాడు అటైతే తమరెన్నడూ మాకు మళ్ళే భయంతో వనకలేదా మరి అని ధైర్యం చేసి అడిగాడు అలీఖాన్ ప్రాణాపాయానికి భయపడటం ధీరుల లక్షణం కాదు ధీమంతుడికి తెలుసు అపాయం ఉందని అయితే అతడు సామాన్య మానవుల్లాగా ప్రాణం పోతుందేమోననే భీతితో దిగులు పెట్టుకుని కూర్చోడు అని చెప్పాడు చక్రవర్తి సరే ప్రభు నా మానన నన్ను పోనివ్వండి ఆ వెంట్రుక ఏ క్షణంలో తెగి కత్తి నా మెడ మీద పడుతుందోనని అనేక విధాలా చక్రవర్తిని బతిమాలాడు అలీఖాన్ పడితే పడని ఈ ఇరవై నాలుగు గంటలు రాజభోగం అనేది ఏమిటో నువ్వు అనుభవించే తీరాలి అంటూ చక్రవర్తి భటులని కానుగదికి కాపలా ఉంచి చక్కా పోయాడు అలీఖాన్ ఇక నోరెత్తలేదు ఇరవై నాలుగు గంటలు ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని కాలం గడిపాడు ఎదుట పెట్టిన వాటిలో ఒక్క దిల్ కుషైనా నోటికి పోలేదు ఆ రసగుల్లాలు ఆ గులాబ్ ఎక్కడి ఎక్కడివక్కడే ఉండిపోయాయి అరే అల్లా ఎంతటి శిక్ష విధించినావురా అని తనను తానే తిట్టుకుంటూ క్షణం ఒక యుగంగా గడిపాడు అలీఖాన్ గడువు దాటటంతోటే బ్రతుకు జీవుడ అనుకొని బయటపడ్డాడు అటు తర్వాత బాబర్ ఎదురై పలకరించేసరికి పగవాడికైన వద్దు ప్రభు ఈ కిరీటం అంటూ దాన్ని తీసి చక్రవర్తికి సమర్పించేశాడు బాబర్ చిరునవ్వుతో ఖాన్ తల వెంట్రుక తెగి మీద పడుతుందనే భయపడ్డావు కానీ నిజానికి అది తెగి పడనే లేదు నీ పిరికితనమే నిన్ను అంతగా వేధించింది చక్రవర్తికి పట్టిన అదృష్టం పట్టలేదే అని చాలామంది అసూయపడతారే కానీ ఆ పదవికి ఉండవలసిన ధైర్యం వారిలో లేదన్న సంగతి తెలుసుకోనే లేరు అని అన్నాడు అప్పుడు అలీఖాన్ తాము సెలవిచ్చినది అక్షరాల నిజం ప్రభు కిరీటం ధరించే అర్హత ధీమంతులకే ఉంటుంది అని అంటూ భక్తిపూర్వకంగా సలాం చేసి వెళ్ళిపోయాడు ఇలా నెత్తిపై కత్తి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్